మనం ఇప్పుడు తిరుపతిలోని సాయినగర్లో కొత్తగా కన్స్ట్రక్ట్ అయిన G+2 ఇండివిజువల్ హౌస్ దగ్గర అయితే ఉన్నాము. మనం ఇప్పుడు G+2 ఇండివిజువల్ హౌస్ ఏదైతే చెప్పామో దాని చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ని చూస్తున్నాము. మనకు ఈ సాయినగర్ లొకేషన్ అనేది మనం SGS ఆర్ట్స్ కాలేజ్ ముందర నుంచి రావచ్చు, తిరుచానూరు రోడ్లో నుంచి రావచ్చు, అంతేకాకుండా 6 లైన్ హైవేలో నుంచి కూడా రావచ్చు. ఇది అవిలాల ఓటర్కి మధ్యలో వస్తుందండి. బాగా డెవలప్ అయిన లొకేషన్ ఈ రోజుల్లో అయితే మీరు చూడొచ్చు. చుట్టుపక్కల ఎన్ని ఇళ్ళు ఉన్నాయో, అపార్ట్మెంట్స్ ఉన్నాయో అంతా కూడాను. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది, కేవలం వుడెన్ వర్క్, POP వర్క్ వితిన్ 1 మంత్ లోపల అయితే కంప్లీట్ అయిపోతుందన్నమాట. మనకు కొన్ని ప్రాపర్టీస్ మనం వీడియోస్లో అప్లోడ్ చేయలేకపోతాము, అలాంటి ప్రాపర్టీస్ అంతా మనం వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేస్తూ ఉంటాము. కాబట్టి కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చానండి, మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. తిరుపతిలోని ప్రాపర్టీస్ ఎక్కడ సేల్కి వచ్చినా ఇమ్మీడియట్గా మీకు అప్డేట్ చేస్తాము. మీరు చూడొచ్చు మన సాయినగర్ హౌస్ చుట్టుపక్కల సరౌండింగ్స్ ఎంత అందంగా ఉన్నాయో. హౌసెస్ అంతా కూడా చాలా బాగుందన్నమాట, అపార్ట్మెంట్స్ అంతా కూడా బాగా డెవలప్ అయిన లొకేషన్. ఇక మనకు హౌస్ వర్క్ ఎంత కంప్లీట్ అయింది అనే విషయం అయితే గమనిస్తాము. మనకు ఈ సాయినగర్లోని ఈ G+2 ఇండివిజువల్ హౌస్లో కన్స్ట్రక్షన్ వర్క్ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. ఇక కేవలం వుడెన్ వర్క్, POP వర్క్ మాత్రమే ఇక పెండింగ్లో అయితే ఉందన్నమాట. మీరు గమనించవచ్చు హౌస్లో మ్యాక్సిమం వర్క్స్ అయిపోయింది. ఈ హాల్లో కానివ్వండి, హాల్లో పైన అంతా కూడా మీకు POP కోసం అయితే అక్కడ రాడ్స్ అంతా కూడా ఫిక్స్ చేసి ఉన్నారు, మీరు గమనించవచ్చు. హాల్కి లెఫ్ట్లో మనకున్న కిచెన్ కూడా మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఒక ర్యాక్ కూడా పెట్టి ఉన్నారు, మీరు గమనించవచ్చు. హాల్ బాగా విశాలంగా నీట్గా అయితే ఉంది. మనం ఇప్పుడు హాల్లోనే ఉన్నాము. వెంటిలేషన్కి మనకు ఇచ్చిన విండో ఉండేది. ఈస్ట్ ఫేసింగ్ ఇచ్చారు ఇది ఎంట్రన్స్. సో POP కోసం అనేసి వాళ్ళు ఫిక్స్ చేసిన రాడ్స్ ఇవన్నీ కూడాను. కంప్లీట్ అయితే మంచి లుక్ అయితే వస్తుంది. ఇక కిచెన్ని గమనించవచ్చు, కిచెన్లో కూడా చూడండి మంచి లుక్ అయితే ఉంది. డిజైన్ కూడా చాలా బాగుందండి కిచెన్లో అయితే. కిచెన్లో పైన అటుకి పక్కనే వాష్ ఏరియా అంతా కూడా నీట్గా ఇచ్చారు.
సో వెనకలే ఈవెన్ ర్యాక్స్ అంతా కూడా నీట్గా ఇచ్చారు, మనం గమనించవచ్చు. ఈ రోజుల్లో కిచెన్లో ఈ మిక్సీస్ కానివ్వండి, ఎలక్ట్రికల్ స్టవ్స్ యూజ్ చేయడానికి అక్కడ స్విచ్ పాయింట్ కూడా ఇచ్చారు ఆ ర్యాక్లోనే. ఇక ఇది వాష్ ఏరియా అండి, ఇంకా కనెక్టివిటీ అదంతా కూడాను వితిన్ కపుల్ ఆఫ్ వీక్స్లో అయితే ఇచ్చేస్తారు. సో చుట్టుపక్కల ఇళ్లతో పాటు రీజనబుల్గా గ్రీనరీ అయితే ఉంది. ఈ రోజుల్లో మనకు తిరుపతి టౌన్ లోపల ఈ మాత్రం గ్రీనరీ కనిపించడం చాలా కష్టంగానే ఉంది. ఇక్కడ పెద్ద సైజ్ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఈ ప్లేస్ అనేది ఇవ్వటం జరిగిందండి. పెద్దదైనా చిన్నదైనా ఏదైనా ఫిట్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్కి సపరేట్గా ఈ స్పేస్ ఇవ్వటం జరిగింది విత్ ఎలక్ట్రికల్ కనెక్టివిటీ. మనం ఇప్పుడు బెడ్రూమ్ ఎంట్రన్స్లో ఉన్నాము, బెడ్రూమ్ కూడా మీరు గమనించవచ్చు రీజనబుల్గా స్పేషియస్గా అయితే ఉంటుంది. బెడ్రూమ్లో కూడా పీఓపి వర్క్కి అంతా కూడాను మనకు రాడ్స్ అంతా కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ఈవెన్ బెడ్రూమ్లో కూడాను మనకు కబోర్డ్స్ అంతా కూడా ఇచ్చేశారు నీట్గా. సో బీరువా పెట్టుకోవడానికి కూడాను ఒక బ్లాక్ అనేది ఇచ్చారు కరెక్ట్ సైజుగా, ఆ కబోర్డ్స్ పక్కనే ఇవ్వటం జరిగింది. సో వెంటిలేషన్కి కూడా ఇబ్బంది లేకుండా చూడొచ్చు. మీకు విండో కూడా చాలా బాగా పెద్దదిగా ఇచ్చారు, దానికి గ్రిల్స్ కూడా బాగా ఇచ్చారు. ఇక బాత్రూమ్ విషయాన్ని కూడా ఇక్కడ గమనించవచ్చు, బాత్రూంలో కూడా మంచి లుక్ ఉన్న డిజైన్ అయి ఇచ్చి ఉన్నట్టున్నారు. అండ్ రీజనబుల్గా స్పేషియస్గానే ఉంది బాత్రూమ్ కూడాను. ఇంకా కనెక్షన్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది, వితిన్ 1 మంత్ లోపల ఈ వర్క్స్ అంతా అయితే కంప్లీట్ అయిపోతుందని అయితే బిల్డర్స్ చెప్తున్నారు. మనం ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ ముందరైతే ఉన్నాము. మీరు గమనించవచ్చు సెకండ్ బెడ్రూమ్ కూడా నీట్గా మనకు స్పేషియస్గా ఉంది, ర్యాక్స్ కబోర్డ్స్ అంతా కూడా ఇచ్చేశారు. పైన పీఓపి వర్క్కి రాడ్స్ అంతా కూడా ఫిక్స్ చేశారనమాట. ఇవంతా కంప్లీట్ అయ్యే కొద్దీ మంచి లుక్ అయితే వస్తుంది హౌస్కి. సో హ్యాపీగా G+2 కాబట్టి ఒక పోర్షన్లో కొనుక్కున్న ఓనర్స్ ఉండుకొని ఇంకా 2 పోర్షన్స్ రెంట్కి ఇచ్చుకొని ఉండొచ్చండి. మంచి రెంట్ కూడా వచ్చే లొకేషన్ మీరు చూసారు ఆల్రెడీ, మంచి రెసిడెన్షియల్ ఏరియా ఇది. పీస్ఫుల్గా ఉండే లొకేషన్ అండి, ఎందుకోసం అంటే హెవీ ట్రాఫిక్ కూడా ఉండే లొకేషన్ అయితే కాదు ఇది. ఇక సెకండ్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది,
అటాచ్డ్ బాత్రూమ్ ఏ విధంగా ఉంది అనేది కూడా మీరు గమనించవచ్చు. ఈవెన్ బాత్రూంలో కూడా లుక్ అయితే మాత్రం చాలా బాగుందండి. సో కనెక్టివిటీ ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఉంది. బాత్రూమ్ కూడా రీజనబుల్గా పెద్దదండి, మరీ చిన్నదైతే కాదు.